ఆకాష్ దొరికినంత దోచుకో. ఈ రోజు క్యాష్ ఆడడానికి వచ్చేస్తున్నారు ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య టీమ్. దింగి చుట్టే మేఘం ఎరుగద ఈ లోకం గుట్టు మునిలా మెదలదు నీ మీదొట్టు కాలం కదలి కలదు చూడి కట్టు తొలిగా తారావసాల సుల్లి వీడి చూసింది ఓసారి సగటుల కనికట్టు. జబర్దస్త్ లో ఆటో పంచులు వేస్తూ వేస్తూ సినిమాల్లోకి వెళ్ళిపోయి అక్కడ కూడా తన ఉనికిని చాటుకుంటున్న ఆచో రామ్ ప్రసాద్. ఆసా పాసం బందీ సేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలో గానే ఏ తీరౌనో ఏంటి మేడం మరి ఎంత నైట్ టైం కళ్ళిచ్చారు? నీకు బాగా ఆ పాటతో కిక్కెక్కింది కదా, ఇది మజ్జిగ దించడానికి. సో ఏంటి మీరు కోమలి స్టూడియోస్ లో ఉన్నారంట అందరూ? మీ అందరం అక్కడ బ్లాక్ అండ్ వైట్ ఫోన్ కలర్ చేస్తుంటాం, కలర్ ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ చేస్తుంటాం. మొత్తానికి ఫోటోలు లేకుండా చేయరు కదా, అంటే ఎలా హస్బెండ్ అండ్ వైఫ్ ఫోటో అట్లా తీస్తుంటారా? బేసిక్ గా కొన్ని గోడ మీద ఉండే ఫోటోలు ఉంటాయి కదా. ఏంటి బకెట్ దానేసిన ఫోటోలు? అవి బాగా ఫేమస్, బాగా తీస్తుంటాం. ఓ నాకు కూడా కొన్ని ఫోటోలు కావాలి. దానికోసం కాదు, నేను స్విట్జర్లాండ్ వెళ్ళాలి, సో వీసా కోసం. ఇస్తారా మీ ఉమా మహేశ్వర? అంటే మేకప్ బట్టి చెక్ చేసి చెప్తాం మేడం. నేను వితౌట్ మేకప్ ఇది ఇదిగో మేకప్ లేదు. అలాగే తీయడం కష్టం. మేకప్ వేసుకొని వస్తాను. సరే మా హీరో వస్తున్నారు కదా, మా ఉమా మహేశ్వర్ వస్తున్నారు కదా, అతను ఎలాంటి ఫోటోని తీసేస్తాడు? అంటే తీసేస్తాడంటే ఎక్కడ ఉంటే అక్కడ తీసేస్తాడా? కాదు, కెమెరాలో తీసేస్తాడు. మంచి మంచి క్యారెక్టర్స్ తో దూసుకుపోతున్న సుహాస్. ఏంటి మీరు అరకు వ్యాలీలో మీరందరూ మంచి మంచి ఫోటోలు అది తీస్తున్నారు? అవును, నేను కూడా. వెడ్డింగ్ ఫోటో షూట్స్ కూడా చేస్తున్నారా ఈ మధ్య? ఫస్ట్ నామే ట్రైల్ షూట్ చేసి తర్వాత వాళ్ళ మీద తీస్తూ ఉంటారా? సరేలే, ఇవాళ అన్ని ప్రయోగాలే, ఎందుకంటే నువ్వు రామ్ ప్రసాద్ పక్కన నిలబడాలి, పెద్ద ప్రయోగం. క్యాష్ లో ఈరోజు వెనల్ కురిపించడానికి నాతో పాటు వచ్చేస్తుంది హరిచందన. ఇంగ్లీషులోన తన వెట్టనెప్పుడు హుతేట, తెలుగులో మీకు వందనం. ఫేస్ క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. నీకింకేదేదో చెప్పాలనిపిస్తుంది, నువ్వు పాకుతున్నప్పటి నుంచి నా టీవీలో చూస్తున్నావు అదంతానే కదా. వెళ్ళిపోన్నా, వాయిస్ బయటకు వస్తుంది. సినిమాల్లో సాఫ్ట్ గా కనిపించేటువంటి ఈ హీరో ఈసారి ఉగ్ర రూపం దాల్చాడు. పిలిచేద్దామా సత్యదేవ్ ని? అరకు కోమలి స్టూడియో అంటే చాలా ఫేమస్ మా స్టూడియో. నాకు స్విట్జర్లాండ్ కి పాస్పోర్ట్ ఫోటో కావాలి. ఇలా ఫోటో తీయగానే వచ్చేస్తుంది, రైట్ ఫోటో, వీసా వచ్చేస్తుంది మీకు.
నేను చెప్పిన మీరు యాజ్ ఇట్ ఇస్ చేయాలి. మీ దగ్గర ఫోటో తీయించుకోవాలంటే చినప్ షోల్డర్ డౌన్ ఐస్ వైడ్ రెడీ అన్నప్పుడే ఫోటో వస్తుంది. సో ఏదో ఒకసారి చెప్పండి. చినప్ షోల్డర్ డౌన్ ఐస్ ఓపెన్ రెడీ. అది ఓకే, యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ద ఫోటోగ్రాఫ్. ఓకేనండి, థ్యాంక్స్. మంచి ఫోటో తీశారు, వెళ్ళండి. ఈ రోజు ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య టీం అందరూ అరకు నుంచి మన షో కోసం వచ్చారు, మా ఆతిథ్యాన్ని స్వీకరించారు. మా దగ్గర మధ్యకి తప్ప ఇంకేం లేదు. సో ఈ రౌండ్ రూల్స్, క్వశ్చన్ ఉంటుంది, దానికి ఆప్షన్స్ ఉంటాయి, బజర్ నొక్కండి మీరు. కరెక్ట్ ఆన్సర్ అయినట్టే ఇది రెండు సార్లు ఆడొచ్చు. రాంగ్ ఆన్సర్ చెప్తే నెగటివ్ పాయింట్స్ ఏం లేవు, బజర్ నొక్కని వాళ్ళు కూడా ఆన్సర్ చేయొచ్చు, ఒకసారి ఆడొచ్చు. అందులో 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఉన్నాయి. అందులో పడితే డబ్బులు వస్తాయి, ఎస్పీఎల్ లో పడితే పనిష్మెంట్ వస్తుంది. సుమా పనిష్మెంట్ లీగ్. సరే, ఫస్ట్ క్వశ్చన్, ఆప్షన్స్. ఆప్షన్ ఏ దోసకాయ్, బి టొమాటో, సి క్యాబేజ్, డి బీన్స్. క్వశ్చన్, అమెరికాలోని న్యూ జెర్సీ ప్రాంతంలో ఆదివారం రోజు ఏ కూరగాయను అమ్మకూడదు అనే రూల్ ఉంది. సుహాస్, బీన్స్. ఓకే, ఆప్షన్ డి బీన్స్ లాక్ చేయండి. మిస్టర్ ఉమామేశ్వరరావు, టొమాటో. ఆప్షన్ బి టొమాటో, ఈయనకి లాక్ చేయండి. మిస్టర్ రామ్ప్రసాద్, ఏంటి ఇంత సైలెంట్ గా ఉన్నావు? సీనియర్ స్టూడెంట్ అయి ఉండి ఫస్ట్ బజర్ నొక్కుతావు అనే ఎక్స్పెక్టేషన్? సీనియర్ కదా, ఆన్సర్ నాకు తెలుసు. ఫస్ట్ నేను చెప్పేస్తే నన్ను ఫాలో అయిపోతా, నేను ఆగే కావాలని. అయితే నువ్వు అక్కడే ఆగు, హరిచందన్ కూడా అడిగేసిన తర్వాత నేను అడుగుతా. ఆప్షన్ ఏ దోసకాయ. దోసకాయ ఆప్షన్ ఏ. హరిచందన కి లాక్ చేయండి. రామ్ప్రసాద్, క్యాబేజీ. ఆప్షన్ సి క్యాబేజ్. రామ్ప్రసాద్ కి లాక్ చేయండి. ఎందుకో నేను తెలుసుకోవచ్చా? వాళ్ళకి ఉండేదే సండే హాలిడే, ఆ క్యాబేజ్ ఎక్కువ పీకలు కదా, అంత టైం ఉండదు వాళ్ళకి ఎంజాయ్ చేయడం, ఎక్కువ చూసుకుంటారు. అది తీసి 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 అంత టైం లేకపోవడం వల్ల. నిజం చెప్పు, క్యాబేజ్ పీకేవా లేకపోతే ఇక్కడ ఉండే అసిస్టెంట్ డైరెక్టర్ పీకి ఆన్సర్ తెలుసుకున్నావా? ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ ఏ ఎగిరిపోయింది, దోసకాయ కాదు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. తలచి చూసే వలచి విడిచి నడిచే. బీన్స్ కొబ్బరేసి వండితే మీకు ఇష్టం అండి? జీన్ బీన్స్ జీన్ చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. ఇంకోసారి ఇలాంటి పంచులు వేసామంటే. సో సారీ అండి, బీన్స్ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. You take that and go, take right 3 steps up, then down, go. ఎక్కడ చేస్తే ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు, అది ఎక్కడ పడితే అది చేయాలి. సెకండ్ క్వశ్చన్, ఆప్షన్స్. ఆప్షన్ ఏ 30%, బి 45%, సి 62%, డి 70%. క్వశ్చన్, ఒక సర్వే ప్రకారం కుక్కలు నిద్రపోయే సమయంలో ఎంత శాతం తమ యజమానుల గురించి ఆలోచిస్తాయి? సత్య, డి 70%. 70% కుక్కలు యజమానుల గురించి ఆలోచిస్తాయని మీరు అనుకుంటున్నారు. అది లాక్ చేసి మీ ఇంట్లో కుక్క ఉందా చెప్పండి. లేదండి, చనిపోయింది. ఒకప్పుడు ఉండేది, ఒక వర్షపు రాత్రి బాల్కనీ నుంచి దూకి చనిపోయింది. లవ్ ఫెయిలియరా? కాదు, చదువుల్లో ఫెయిలియర్. ఊరుకో. సో అప్పటి నుంచి ఆ డిప్రెషన్ లో మళ్ళీ పెంచుకోలేదు. సుహాస్, మీ కుక్క స్టోరీ ఏంటి? ఇంటర్మీడియట్ లో పెంచుకున్నాం. ఇంటర్మీడియట్ లో పెంచుకున్నారా? అప్పుడు ఏమైంది? ట్రైన్ కింద పడి చనిపోయింది. నీ డైర్ కింద పడి పెంచాను. నీ డైర్ కింద పడి పెంచాను. ట్రైన్ ట్రైన్. ఓకే చెప్పండి. బి. ఆప్షన్ బి అంటే 45% ఆలోచిస్తుంది యజమానుల గురించి. లాక్. హరిచందన, డి 70%. మీ ఇంట్లో కూడా కుక్క ఉందా లేకపోతే వీళ్ళ ఇంట్లో కుక్క గురించి ఆలోచించి నువ్వు చెప్పావు? ఉండేది కానీ నాకు భయం. కుక్క పడదా? చిన్నప్పుడు డాడీ వాళ్ళు డాగ్స్ ని పెంచుకుంటున్నప్పుడు నేను డాడీ చేతిలో ఉంటే కుక్కలు నా మీద అరిచేవి, డాడీ అవి ఆడుకుంటుంటే నేను అరిచేదాన్ని. సో పడేది కాదు. ఓ, ఆ రకంగా నీ కుక్కలు అంటే పడదు అన్నమాట. ఓకే, 70% లాక్. రామ్ప్రసాద్, సి 62%. ఎందుకు అలా చెప్పావు తెలుసుకోవచ్చా? అక్కర్లేదు, 62% లాక్ చేయండి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి.
ఓకే ఆప్షన్ ఏ 30% కాదు కానీ నాకు ఇవ్వలే తెలిసింది కుక్కలు నిద్రపోతున్నప్పుడు యజమానుల గురించి ఆలోచిస్తాయని మా వీధిలో చాలా కుక్కలు ఉండే మేడం అరుస్తుండే అంటే నా కోసం ఫీల్ అయ్యండి నేను వీధిలో కుక్కలు అయితే నీ గురించి అయి ఉంటాయిలే ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం పీటను వేసిన ఈ నేలమ్మకి మీకు ఎస్పీఎల్ వచ్చింది కాబట్టి సాగర సంగమం సీన్ రీక్రియేట్ చేయబోతున్నాం యు ఆర్ బాలు అంటే కమల్ హాసన్ గారు తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన వర్షం రావట్లేదు గొడుగు పట్టుకుంటారా మేము మకుటాలోను బిఎఫ్ఎక్స్ లోను వేసుకుంటాం నీకు ఎందుకు బాలు చెప్పండి ఇంకా పెళ్లి చేసుకోలేదా లేదండి అలా అరకులో ఫోటోలు తీసుకుంటూ ఉండిపోయాను బాలు ఇంకొకసారి ఇలా బావి లోపలికి వెళ్ళి డాన్స్ చేయకు బావిలో కప్పలు నిన్ను లాగేస్తాను ఆయన ఇన్ హౌస్ యాక్టర్ ఇప్పుడు రామ్ ప్రసాద్ తకిట తదిమి తకిట చక్క తకిట తదిమి తన హృదయ లయల జతుల గతుల తిలానా బాలు కుర్చీయా కుర్చీయా అయినా ఎందుకు బాలు ఈ మందు గిందు మానేస్తాను పెళ్ళైందా చేసుకోలేదు అప్పటి నుంచి ఏం బాలు నీకు పెళ్ళైంది తెలిసిన దగ్గర నుంచి వర్షం పడుతుంది బాలు మీకు పడట్లేదా నాకు పడదు అదేంటి ఇక్కడ మాత్రమే పడుతుంది నేను నూతులోంచి వచ్చాయి కదా అడిగి దీనికి తేడా తెలియదు సర్లే బాలు బయట ప్రపంచం చాలా చెడ్డది నువ్వు నూతులోనే ఉండు వెళ్ళు ఇంకోసారి పిల్లడు చెప్తాను నేను అవును మీరంతా ఉమామహేశ్వరరావు ఫ్రెండ్స్ కదా ఈయనకి వేరే చెడ్డ అలవాట్లు ఏం లేవా చెడ్డ అలవాటు ఉంది మేడం ఫోటో తీసినాడు క్యాప్ ముందు తీయడు మనాడు ఇంకేమొస్తుంది ఫోటో తర్వాత తెలుస్తుంది రాదని అన్నట్టు గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి ఉమామహేశ్వరరావు అరకులోనే మనం హరిచందన మాటలు నిజంగానే వినలేదు ఇప్పుడు హరిచందన ఇందులో ఏం క్యారెక్టర్ చేస్తున్నారు ఉమామహేశ్వరరావు గారి గర్ల్ ఫ్రెండ్ గా కొంటే చూపుతో నా కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే సో మీరు అక్కడ అరకులో చదువుకుంటున్నారా అరకులో చదువుకుని హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నా అందులో నా పేరు స్వాతి స్వాతి మరి అక్కడ స్టూడియో ఏమో అక్కడ నువ్వు హైదరాబాద్ లో ఎట్లా అందుకే మిస్ అయ్యి వచ్చేసాను చూడటానికి పనిష్మెంట్ లీగ్ క్రికెట్ మనకి హాట్ ఫేవరెట్ టాపిక్ ఎనీ టైమ్ ఇన్ ఇండియా రెండే రెండు ఒకటి సినిమా ఇంకొకటి క్రికెట్ సో ఇప్పుడు మీరు చిన్నపిల్లలు అనమాట ఓకేనా చిన్నపిల్లలు క్రికెట్ ఆడేటప్పుడు మరి అమ్మ వచ్చి తిడుతుంది కదా అలాగే ఓకే అలా మీ జనరేషన్స్ జనరేషన్స్ మారుతూ ఉంటారు నేను చెప్తూ ఉంటాను ఆ జనరేషన్ లోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు మీ వయసు 10 ఏళ్ళు
అరే సత్య ఒకసారి బ్యాటింగ్ ఎవరా ప్లీజ్ రా. ఆగ్రా ఇప్పుడే వచ్చింది బ్యాట్ నాకు. అరే నువ్వే నాకు బౌలింగ్ ఎవరా? తీసుకో నువ్వు బ్యాట్ తీసుకో. ఈ బ్యాట్ నాది. ప్రతిసారి నా బ్యాట్ తీసుకొచ్చే మీరు నాకు బ్యాటింగ్ పెట్టుకుని వెళ్ళిపోతుంది. సరే నువ్వు ఆడరా. సత్య అమ్మ నీ కోసం ఇల్లంతా వెతుకుతుందా ఇక్కడ బయటకు వచ్చేసి? పద నువ్వు అసలు అన్నం తినలేదు, నువ్వు అసలు పప్పు అన్నం తినేసావు. అదేంటండి ఏంట్రా నీకు ఆంటీ? నీకేంట్రా నేను ఆంటీ? నీ ఎలా నువ్వు సుబ్బారావు వాళ్ళ అమ్మాయి కదూ? అవును. పిల్లతో తిరగతున్నా మంచోళ్ళు కాదు. పదా ఏం అక్కర్లేదు, పద నువ్వు ఇంటికి వెళ్ళిపో. పద ఆంటీ 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 లేదు కింటీ లేదు వెళ్ళు. ఇప్పుడు మీకు 18 ఇయర్స్ స్వాతి. 1 ఓవర్ ఓకే, 10 రన్స్ కొడాలి ఫాస్ట్ గా. లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఓకే. అవుట్. ఏ సత్య, ఏ మామ్ వాస్ దిస్ కమ్ లెట్ మీ ప్లే. నిన్నేమో సుబ్బారావు గారి ఇంటి కిటికీ తలుపులు మొత్తం పగలగొట్టావు తెలుసా? ఏంటండి చిన్నప్పటి నుంచి నీకు ఆంటీ ఆంటీ ఏంట్రా? నీకు ఆంటీ ఏంట్రా? ఇప్పుడు మీ వయసు 70 ఏళ్ళు. 70 ఏళ్ళు అంటే నా కాలు పడిపోయి మరి. అరే సుహాస్ రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ స్లో తెలీదు. తొందరగా రేపు పోయేలా ఉన్నావు ఈ బాల్. ఒరే సత్య అమ్మ నమ్మక బతికా. ఏం చెప్పానురా నేను నీతో? ఆంటీ ఆంటీ కాళ్ళు చచ్చబడిపోయినా నీకు ఇంకా 70 రోజు నా కాలు పడిపోయి 90 రోజు మాత్రం పోలేదు ఇంకా. వీళ్ళతో ఆడొద్దని చెప్తానా నేను? లాస్ట్ ఓవర్ లాస్ట్ ఓవర్ వద్దురా, ఇదే మన లాస్ట్ ఓవర్. పద ఏమ్మాయి నీకు ఇంకా పెళ్లి కాలే? నువ్వేంట్రా రైలు దగ్గరకు వచ్చింది? సుభాష్ బాల్ వచ్చిందా? ఇంకా రాలా. బాల్ వచ్చిందా? క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. వీడి ఫోటో తీసి గోడకి ఎక్కించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 700, బి 850, సి 900, డి 1000. ఒక గంట సేపు ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల చెవిలో క్రిములు ఎన్ని రెట్లు పెరుగుతాయి? మిస్టర్ ఉమామహేశ్వరరావు సి. సి 900 లాక్. హరిచందన ఏ 700? ఏ 700 అంట హరిచందన లాక్. సుహాస్ బి. 850 సుహాస్ కి లాక్. రామప్రసాద్ నాది కూడా 850. ఆప్షన్ బి లాక్. అంటే కౌంట్ చేస్తారా? ఎలా తెలుస్తుంది? ఇది రీసెర్చ్ చేస్తుంటారు కదా వాళ్ళ పని. అదే బస్ స్టాప్ లో చెవుల్లో తీస్తారు కదా వాళ్ళు వచ్చి కౌంట్ చేస్తారు మేడం. కొంతమంది అయితే ఎప్పుడు చూసినా చెవుల్లో పెట్టుకొని తిరుగుతూనే ఉంటారు. ఈ కాలేజెస్ కి వెళ్లే పిల్లలు, ఆఫీసులకు వెళ్లే వాళ్ళు బస్సుల్లో పెట్టేసుకుంటారు. అందులో సాంగ్స్ ఏం రావు. జస్ట్ లైక్ దట్. సాంగ్స్ వినడం వల్ల సాంగ్ లో బ్యాక్టీరియా కూడా బయటకు వచ్చి ఇంకా ఎక్కువ అవుతాయి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే ఆప్షన్ డి కాదు, ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. నేను మర్చిపోయాను నిజమే, మనం అన్ని ఫెయిల్యూర్ కదా, మనం ఎందుకు ఫాలో అవుతున్నాను నేను? కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. లుంగి డాన్స్ డాన్స్ చేయకుండా ఉంటే వచ్చేది నువ్వు ఎక్కువ లేదు అనడం వల్ల. లేదు నేను మా ఉమామహేశ్వరరావు గారిని ఫాలో అవుతున్నా. సో ఇప్పుడు ఎస్పీఎల్ ఓకే. సో ఇప్పుడు నువ్వు ఫోటోలకి పోజులు ఇవ్వాలి ఓకే. ఉమామహేశ్వరరావు మీరు తీస్తారా? తనకే పనిష్మెంట్ తనదే. మీరు జస్ట్ ఫోటో క్లిక్ చేయాలి. ఓకే. రామ్ ప్రసాద్ అండ్ హరిచందన బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళిద్దరు ఫోటో దిగడానికి వస్తున్నారు కోమలి ఫోటో స్టూడియోకి. ఫోటోలు తీసేది ఎవరండి? నేనేనండి. ఏ ఫోటో కావాలి సార్? ప్రపంచం అంతా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరు నమ్మట్లేదండి. నిజంగా తండ్రి కూతురులో బాగున్నారు. అలాంటి జోకులు వేస్తే మేము పట్టించుకోవద్దు అర్థమైందా? ఎక్కడ దొరికింది పాట దగ్గర. ఓకే రెడీ. హా రెడీ. ఎక్స్క్యూజ్ మీ, క్లోజ్నెస్ వద్దు. నా గర్ల్ ఫ్రెండ్ అండి. పర్లేదు సార్, నేను చూసుకుంటాం. మీరు చూసుకుంటారా? మీరు చూసుకుంటారా? కాదండి, మీ ఇద్దరం గర్ల్ ఫ్రెండ్. పర్లేదు సార్.
కెమెరా వైపు చూడు, కెమెరా వైపు చూడు. బట్టల లోపల కనుక్కోమనండి. రెడీ, చిన్ అప్, ఐస్ ఓపెన్. చాలా బాగుంది. అరే ప్రింట్ అవుట్ తీసి ఇచ్చేసి వీళ్ళకి. ఏం తీసారు సార్? మళ్ళీ ఇప్పుడు మొగుడు పెళ్ళాలి వచ్చారు, మొగుడు పెళ్ళాలి వచ్చారు. మీరే పెళ్ళాం, వెళ్ళండి, నేను ఫోటోగ్రాఫర్. ఏమ్మా ఏమవుతాడు ఇతను నీకు? ఏమవుతాడు? నా పిల్లం ఇది మ్యారేజ్ డే, ఫోటో తీసుకోవడానికి వచ్చాం. ఏమవుతాడు ఏంటి? ఏమో ఇంకా మంచి సంబంధం ఏం దొరకలేదా నీకు? ఏ అడ్జస్ట్ అయ్యి మీరు ఏం చేస్తా ఉండే అప్పుడు మరలా కాంప్రమైజ్ చేసుకున్నాను. సరే పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుంది? దానికే నాకండి. అదే దీంట్లో పంచులు వేస్తున్నట్రా, తగ్గించు, పంచులు ఎక్కువ అయ్యాయి. టైటానిక్ లో పోస్ట్ చేయనా నేను మీకు? అయితే నువ్వు ముందుకు రామా, నువ్వు వెనక్కెళ్ళు. ఓకే రెడీ. ఇప్పుడు రేస్ గుర్రం లో పోస్ దిద్దాం. అదే ఎలాగా? నువ్వు ఇట్లా కూర్చో, ఆమె నీ ఒళ్ళో కూర్చుంటుంది. ఆహా ఆహా, నీకు తెలుసా అసలు మన ఫోటో స్టూడియోలో ఫోటోలు దిగేసి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మంత్ వాళ్ళకి కవల పిల్లలు పుట్టారు. నెక్స్ట్ మంత్? అమ్మాయి దీని బయట చూస్తే మీకు ఏమవుతుంది? ఇక్కడ కొంచెం ఫోటోలు తీసుకోకూడదు. స్మైల్ స్మైల్. ఇప్పుడు స్మైల్ వస్తుందా? చిన్న ఇప్పుడు చిన్నప్ప. అమ్మ నువ్వు కొంచెం స్మైల్ చేయమ్మ, ఆవిడ బాగా చేస్తుంది, మీరు తీయని ముందు. చిన్నప్ చిన్నప్, అది రెడీ, 1 2 3. బాగుందండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. కడిగేసి పంపిస్తా. అయ్యా సరిగ్గా రాలేదండి. వద్దు పర్లే, మాకే ఫోటో వద్దు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఆప్షన్ ఏ పొట్టిగా ఉన్న వాళ్ళని, బి పేషెంట్స్ ని, సి టీచర్స్ ని, డి మీసం ఉన్న వాళ్ళని. యునైటెడ్ స్టేట్స్ లోని నెవాడా ప్రాంతంలో ఎటువంటి వ్యక్తుల్ని ముద్దు పెట్టుకోవడం నిషేధించబడింది? హరిచందన, బి పేషెంట్స్. ఓకే ఆప్షన్ బి తనకు లాక్ చేయండి. సుహాస్, పేషెంట్స్. ఆప్షన్ బి సుహాస్ కి కూడా లాక్ చేయండి. ఉమామేశ్వరరావు, డి 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 మీసం ఉన్న వాళ్ళని. ఆప్షన్ డి లాక్. ఏ ఊరైనా టీచర్స్ ముద్దు పెట్టుకోవడం, పాఠాలు చెప్తారు కదా, వాళ్ళని ఎలా ముద్దు పెట్టుకుంటాం? ప్రేమ సినిమా చూడలేదా? నా రూల్ ప్రకారం టీచర్స్ ఎవరు ముద్దు పెట్టుకోకూడదు మేడం. అంటే దీని అర్థం వేరే వాళ్ళని నువ్వు. ఓకే ఆప్షన్ సి టీచర్స్. ఓకే ఆప్షన్ సి టీచర్స్ లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకా రాంగ్ ఆన్సర్ తీసేయండి. కాస్త జాలి పడరా, నీ ఫేస్ నువ్వే చూసుకున్నట్టున్నావు. ఫోటోలో ఫ్లాష్ లైట్ ఎక్కువైపోతుంది సుహాస్. ఒక్క క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అలా ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా మన నెక్స్ట్ రౌండ్ మనీ మనీ మోర్ మనీ. ఓకే సో సెకండ్ రౌండ్ మొదలెట్టేద్దాము. సెకండ్ రౌండ్ లో సినిమా పోస్టర్ రిలేటెడ్ గా క్లూలు ఇస్తాము, టైటిల్ ఏంటో మీరు చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 50,000, రాంగ్ అయితే మాత్రం మీ అకౌంట్ లోంచి సగం డబ్బులు పోతాయి, లేదంటే పనిష్మెంట్లు వస్తాయి. సో ఫస్ట్ పోస్టర్ కి సంబంధించి ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ అదర్స్, బి సీమటపాకాయ్, సి సీమ శాస్త్రి, అండ్ డి దువ్వాడ జగన్నాథం. Yes, Mr. Uma Maheshwar. దువ్వాడ జగన్నాథం. ఓకే లాక్ కియా జాయ్. మీరు కూడా అదే అనుకుంటున్నారా? దువ్వాడ జగన్నాథం. చూద్దాం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. డబ్బులు తీసుకున్న 13,000, సో 50,000కి ఈ 13,000 కలిపాను, ప్లస్ ఇంకొక 50,000, టోటల్ గా 113,000 రెండో క్వశ్చన్ విలువ. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ దరువు, డి యమగోళ, సి యమ జాతకుడు, డి యమ దొంగ. సుహాస్ సుహాస్, యమ దొంగ. యమ దొంగ. హౌ హౌ హౌ, అది లాక్ ఇట్. ఓకే చూద్దాం. ఎన్నియమా ఎరవేసుకో, మా ఓటుతో సీటు ఎరవేసుకో.
ఇందులో సగం పోతాయి మళ్ళీ చూద్దాం సొట్ట బుగ్గల పోసినది నేను కన్ను కొడితే సిగ్గు పడతది. ఎలాగో డైరెక్టర్ మహా గారు ఇక్కడే ఉన్నారు, ఆయన పిలిచేద్దామా? Yes. పట్టి పట్టి నన్నే సుట్టాంటే పట్టలేక ఏటు అవుతాందే. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మేమందరం వెయిట్ చేస్తున్నాం మూవీ కోసం. టీజర్ చాలా బాగుంది. అయితే ఉమామహేశ్వర ఉగ్ర రూపస్ అంటే ఈయన కోపం వస్తుందా తర్వాత? ఆ టైటిల్ లో ఉన్న థాట్ ఏంటంటే ఉమా ఈయన మంచోడు, చాలా అనవసరంగా ఒక జోలికి వెళ్ళి గొడవ పడే రకం కాదు. ఉమామహేశ్వరుడు అంటే సోబర్ రూపం కదా. సో సోబర్ చాలా మంచి వ్యక్తికి, కామ్ గా ఉండే వ్యక్తికి కోపం వస్తే ఎట్లా ఉంటదో అది. ఎందుకు కోపం వచ్చింది? టీజర్ లో చూసారు కదా. ఓకే, ఈ అమ్మాయి బాగా చేసిందండి. చాలా బాగా చేసిందండి, వెరీ గుడ్ యాక్ట్రెస్. ఎక్కువ సార్లు చెప్పించుకోదు. ఈయన ఎందుకు పెట్టుకున్నారు మూవీలో? జబర్దస్త్ నేను అప్పుడప్పుడు చూస్తుంటానండి. నేను చూసేది చాలా కొంతమంది యాక్టర్స్ కోసం మాత్రం చూస్తాను అనమాట. ఒకటి రామ్ ప్రసాద్ గారు, ఆయన ఉన్నాడంటే చూసేవాడిని ఖచ్చితంగా. అంటే మనకి లైఫ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంతమందిని చూస్తే వీళ్ళకన్నా వేరే ప్రాబ్లం ఏం లేదనిపిస్తుంది. అలాంటి వాళ్ళని చూస్తే ఇప్పుడు ఆర్ఆర్ఎస్ ఇప్పుడు ఆర్ఆర్ఎస్ ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకలేదు. సారీ అండి, ఇలాంటి కుళ్ళు జోకులన్నీ మీరు వినాల్సి వస్తుంది. ఆ పంచులు నాకు పడకుండా ఉంటే చాలు. మీరేమో మంచి క్లాస్ కంచరపాలెం లాంటి సినిమా తీశారు, మాదేమో అన్ని ఇట్లాంటి డొక్కు పంచులన్నీ మేము వేస్తాం. బట్ స్టిల్ మీరు ఇక్కడే ఉండి భరించాలి ఇదంతా. ఎవరి టీమ్ లో కొంచెం సపోర్టింగ్ గా ఉంటారు? స్వాతి, హరిచందన. చెప్పాను సుమ గారు. ఏం చెప్పారు? ఎవరైనా యాక్ట్ చేశారనుకోండి, ఏ చిరంజీవిలా చేసేవారా అంటారు. కామెడీ చేస్తే బ్రహ్మానందం గారిలా చేసేవారా అంటారు. యాంకరింగ్ చేస్తే సుమ గారిలా చేసేవారా అంటారు. మీ బయోపిక్ నేను తీస్తాను మేడం. దాహంలో మునిగిన చివరకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించి. మేడం, కరోనా కరోనా. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం ఎస్బిఎల్ ఆడదాం, అంటే సుమా బాస్కెట్బాల్ లీగ్. నమస్కారం, సుమా బాస్కెట్బాల్ లీగ్ వార్తలకి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వార్తల్లోని విశేషాలు. అత్యంత వేగవంతంగా కొనసాగుతున్నటువంటి క్యాష్ బరిలోకి దిగబోతున్నటువంటి రామ్ ప్రసాద్ బాస్కెట్ బాల్ లీగ్ కి నేను సిద్ధం, నేను బాస్కెట్ లో బాల్ అయ్యను, సమాధానాలు చెప్పేస్తాను అని దూసుకొస్తున్న రామ్ ప్రసాద్. సైడ్ 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 ప్లీజ్, వి ఆర్ ద లోకల్. సైడ్ 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 ప్లీజ్. ఈ ఇద్దరిలో ఎవరు లేకపోతే మీరు కామెడీ ఇంకా బాగా చేయగలరు అని మీరు ఫీల్ అవుతారు. ఏ సుధీర్, ది గెటప్ సీన్. ఎవరు లేకపోతే కామెడీ ఇంకా బాగా చేయగలవు, సుధీర గెటప్ సీనునా. సీన్ గారు లేకపోతే మాకు కొంచెం స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఆడికంటే నేను ఎంత చేసినా వాడు చేసిన పర్ఫార్మెన్స్ మొత్తం కవర్ అయిపోతుంది. కాబట్టి ఆడు లేకపోతే కొంచెం పేరు వచ్చేదేమో రాదేమో రెండు గ్యారంటీ లేదు. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. గెటప్ సీన్ చేసేటువంటి గెటప్ ల వల్ల తనే మమ్మల్ని డామినేట్ చేస్తున్నాడు, మమ్మల్ని చేయనివ్వటం లేదు అని వాపోయినటువంటి రామ్ ప్రసాద్. ఊరికెరా,
నేను ఈ సినిమా చేయకుండా ఉండుంటే నా లైఫ్ మూడు పూలు ఆరు కాయలుగా వెలిగిపోయేది అని వీటిలో దేని గురించి చెప్తారు? ఏ, నేను లోకల్. బి, సినిమా చూపిస్తామమ్మ. చెప్పక్కర్లేదు వేసే. చెప్పు. నా ఫస్ట్ సినిమా అంటే పెద్ద క్యారెక్టర్ చేసింది, సినిమా చూపిస్తాం అమ్మ కాబట్టి అది ఉండాలి. బ్రేకింగ్ న్యూస్ కాదు, నీళ్ళు ఒక లేకపోతే. సినిమానే నాకు లైఫ్ ఇచ్చింది. అసలు నేను లోకల్ గురించి సెన్సేషనల్ న్యూస్ చెప్పినటువంటి రామ్ ప్రసాద్ అసలు నిజాలు తెలిస్తే షాక్ అవుతారు. ఈ రెండిట్లో మీరు బాగా చిరాకు పడే సందర్భం ఏమిటి? ఏ, సుధీర్ రష్మి పేరు చూసినప్పుడు. బి, రోజా గారి జడ్జ్మెంట్ విన్నప్పుడు. సుధీర్ రష్మి చూసినప్పుడు చిరాకేస్తుంది. ఏంటి, ఏమి లేనప్పుడు ఎందుకు అంత సార్ నాకు అర్థం అవదు. స్వాగతం. సుధీర్ అండ్ రష్మీల గురించి అవాకులు చవాకులు వాగాను అనుకుంటున్నటువంటి రామ్ ప్రసాద్, నిజాల్లోకి వెళ్తే అలాంటిది ఏమీ లేదు, ఇది ఫేక్. ఈ ఇద్దరిలో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఏ, సందీప్ రాజ్. బి, వెంకటేష్ మహా. మాట రాణి మౌనం ఇది. సందీప్ రాజ్, వెంకటేష్ మహా. ఏం చెప్పను, నేనే అనుకోలేను. ఇక్కడ ఉన్నావు కాబట్టి ఓకే. ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాలో చేస్తున్నప్పటికీ మీకు ఇష్టమైనటువంటి డైరెక్టర్ ఎవరు అంటే సందీప్ పేరు చెప్పినటువంటి సుహాస్, దీని గురించి చాలా ఫీల్ అవుతున్నటువంటి మహా. నెక్స్ట్ సినిమాలో చూస్తుంది. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, అక్కడ ఏమనుకుంటున్నారు మహా? వీలుంటే ఎల్లగానే ఎడిటింగ్ లో క్యారెక్టర్ తీసేస్తారు ఇప్పుడే సినిమాలోనే. ఈ ఇద్దరు కమెడియన్స్ లో ఎవరు మీకు అసలు కాంపిటీషనే కాదు? ఏ, ప్రియదర్శి. బి, రాహుల్ రామకృష్ణ. కొన్ని నిజాలు, ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ నాకు అసలు కాంపిటీషనే కాదు అని చెప్పిన రామ్ ప్రసాద్. ఈ సినిమాలో నేను హీరోగా చేస్తుంటే ఇంకా బాగా హిట్ అయి ఉండేది అని వీటిలో ఏ సినిమా గురించి చెప్పుకుంటారు? ఏ, డియర్ కామ్రేడ్. బి, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. హీరో అయితే బాగుండేది. డియర్ కామ్రేడ్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఏజెంట్ కామ్రేడ్. అసలు ఈ రెండు సినిమాల్లోనూ నేనే హీరో అయి ఉంటే బాగుండేది అని రెండు సినిమాల పేర్లు కలిపి ఒక్క పేరుగా చెప్పినటువంటి సుహాస్, ఏ హీరోయిన్ కి కాంపిటీషన్ ఇవ్వడం కోసం మీరు హీరోయిన్ అయ్యారు? ఏ, సమంత. బి, పూజా హెగ్డే. చెప్పండి. పావలా శ్యామల అని చెప్పండి. పావలా శ్యామల అని చెప్పండి. రూత్ హెగ్డే. ఓ, సమంత వాళ్ళ ఇంటి పేరు రూత్ హెగ్డే. ఓకే, నో బ్రేకింగ్ న్యూస్ ఫర్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఇద్దరిలో ఎంటర్టైన్మెంట్ పేరుతో బాగా ఓవర్ యాక్షన్ చేసేది ఎవరు? ఏ, సుహాస్. బి, రామ్ ప్రసాద్. యాక్చువల్లీ సమంత అన్ను హెగ్డే కాదని చెప్పి మీ పేరు కూడా పెట్టుంటే. సుమంత, సుమంత. ఆన్సర్ చెప్పు. సుహాసా, రామ్ప్రసాద్. రామ్ప్రసాద్, రామ్ప్రసాద్ గారు. బ్రేకింగ్ న్యూస్, అసలు నిజాల్ని ఒప్పుకున్నటువంటి హీరోయిన్ హరిచందన రామ్ప్రసాద్ ఓవర్ యాక్షన్ అని, యాక్షన్ కాదు అని ఒప్పుకోమని చెప్పి తను డిమాండ్ చేస్తోంది. దీని మీద గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందో చూద్దాం. నా ఓవర్ యాక్షన్ వెళ్ళిందా? వీళ్ళిద్దరిలో మీకు బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు? ఏ, రాణా. బి, సత్యదేవ్. అవ్వా, మాట రాణి మౌనం ఇది. మహా, నువ్వు వేసేస్తే చెప్పవసరం లేదు, వేసేస్తే. బ్రేకింగ్ న్యూస్, అసలు బాస్కెట్ బాల్ తో పరిచయం లేకపోయినా సరే అడిగినటువంటి ప్రశ్నకి వణుకుతూ బాస్కెట్ లోకి బంతిని వేసేసి గెలిచినటువంటి మహా. ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎవరి మ్యూజిక్ మీ మూవీకి బాగా ప్లస్ అయింది? ఏ, స్వీకార్ అగస్తి. బి, బిజిబల్.
ఇంకా రెండో సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యి అది ప్రూవ్ చేసుకుంది కాబట్టి ఆబ్వియస్లీ స్పీకర్ అగస్తి. దీనికి బ్రేకింగ్ న్యూస్ స్కిప్ చేస్తున్నా. మీరు మీ నెక్స్ట్ మూవీని ఈ రెండిట్లో ఏ ప్రొడక్షన్ లో చేయడానికి ఇష్టపడతారు? ఏ సురేష్ ప్రొడక్షన్స్, బి ఆర్కా మీడియా? ఆర్కా మీడియా ప్రొడ్యూస్ చేసి సురేష్ బాబు గారు ప్రెజెంట్ చేస్తే బెటర్ అండి. బ్రేకింగ్ న్యూస్, తన సినిమాల్లోనే కాదు జవాబులు చెప్పడంలో కూడా తెలివి థియేటర్ని చక్కగా ప్రదర్శించినటువంటి మహా, ఈ రెండిట్లో ఏ మూవీని చాలా ఇంట్రెస్టింగ్ గా మనసు పెట్టి తీశారు? ఏ కేర్ ఆఫ్ కంచరపాలెం, బి ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య. కంచరపాలెం నేనే కన్సీవ్ చేశాను, రైటింగ్ అంతా నాదే కాబట్టి పెద్దగా భయం లేదు ఏం రాబోతుందని. కానీ వేరొకళ్ళ కథ తీసుకుని ఈ సినిమా తెలుగులో తెస్తున్నా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాత్రం ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య. కంచరపాలెం సినిమాకి నేను బాగా బుర్ర పెట్టి చేశాను, అయితే ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాకి ఒళ్ళు పెట్టి చేశాను అని చెప్పినటువంటి మహా, దగ్గర పెట్టుకు చేశాను అన్నాను మీరు మధ్యలో ఈ మిస్ చేయకూడదు. ఓకే మిస్టర్ ఉమా మహేశ్వరరావు, కోమలి ఫోటో స్టూడియో టీమ్ ఇది, గురూజీ నాటుకట్టు టీమ్ అది. మరి ఇందాక నేను చెప్పరే నాకు ట్విస్టర్ ఇంటర్వల్ క్లైమాక్స్ తెలుస్తుంది. ఈ ఇద్దరిలో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఏ పూరి జగన్నాథ్, బి వెంకటేష్ మహా. క్వశ్చన్ పేపర్ లీక్ విన్నా గానీ మార్చడం ఏంటండి మరి? యా వి కీప్ చేంజింగ్ ఇట్ యు నో. సరైన క్వశ్చన్లు ఇద్దరం బాలేశం అంటే అది కన్విక్షన్ తో లోపల ఉంది కాబట్టి పడింది. ఈ ఇద్దరిలో ఏ హీరోతో కలిసి యాక్ట్ చేసినందుకు మీరు ఇప్పటికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు? ఏ రామ్, బి వరుణ్ తేజ్. ఎవరితో వర్క్ చేయడం హ్యాపీ? ఐ థింక్ వరుణ్. వరుణ్ తేజ్ తో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. రామ్ తో పని చేయడం కూడా చాలా హ్యాపీగానే ఉంటుందండి. అదే ఇది ఎరిటిల్ లేపేస్తారు అదొక్కటి వేస్తారు. అవునా? నాకు తెలుసు ఎన్ని జరిగేలా. ఈ సినిమా నేను అనవసరంగా చేశాను అని వీటిలో దేని గురించి చెప్తారు? ఏ జ్యోతిలక్ష్మి, బి బ్రహ్ మాస్టర్. ఈ ఇద్దరిలో బెస్ట్ కామెడియన్ ఎవరు? ఏ సుహాస్, బి రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్ ఆడు తమ్ముడు అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుంటాడు చెప్ప, లేకపోతే కామెడీ కాదు మాట. అయితే పెద్దగా కామెడీ విషయంలో టైమింగ్ లేకపోయినా సరే సుహాస్ మంచి ఫ్రెండ్, తనకి కామెడీ వచ్చినా సరే తను కాదు రామ్ ప్రసాదే మంచి కామెడియన్ అని ఇక్కడ సెన్సేషనల్ న్యూస్ ని బయట పెట్టినటువంటి సత్యదేవ్. ఇంతటితో ఇవాళ మన ఎస్బీఎల్ వార్తల సమాప్తం, మళ్ళీ కలుద్దాం. మన నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. సిద్దిపేట్. ఓకే సరే, వెల్కమ్ అండి. మీ ఫస్ట్ క్వశ్చన్, ఎటువంటి సందర్భాల్లో మనం బేరాలు ఆడతాము? కాలేజ్ ఫీజు కట్టేటప్పుడు బేరాలు ఆడతాం. ఏంటి కాలేజ్ ఫీజుల్లో కూడా? సార్ 100 రూపాయలు డిస్కౌంట్ అని అడుగుతారా? ఓకే నెక్స్ట్. షాపింగ్ చేసేటప్పుడు? ఇది కంపల్సరీ. కానీ మధ్య మాల్స్ వచ్చిన తర్వాత అబ్బా మూడే పోయిందబ్బా మొత్తం. కట్నం తీసుకునేటప్పుడు? కట్నం తీసుకుందాం అనుకుంటున్నావా నువ్వు? లేదు, కట్నం తీసుకునేవాడు దున్నపోతు. హాయ్ అక్క, దిస్ ఇస్ అనుష, మీకు నేను పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ అనుష, ఇందాక నుంచి గాలప్ప. అదిగో ఎగిరించుసావా? మనం కూరగాయలు కొనేటప్పుడు బేరం ఆడతాం. అవును ఖచ్చితంగా. 4 పాలకూర కట్టలు ఇస్తే 1 కొత్తిమీర ఫ్రీ ఇవ్వవా నువ్వు? బేరాలు లేవమ్మా, ఓన్లీ భార్య మాట వింటవే. చూసారా, బేరాలన్నీ పెళ్లి ముందు వరకే, దాని తర్వాత గప్చుప్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఎటువంటి సందర్భాల్లో మనం పువ్వులని ఉపయోగిస్తూ ఉంటాము? రాజీవ్ బావ సుమాకకి ప్రపోజ్ చేసినప్పుడు ఫ్లవర్ కావాలి. తర్వాత చెవులో. డెకరేషన్ టైం లో ఫ్లవర్స్ వాడు. దేనికి? స్టేజ్ గానీ. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సెవెన్ దగ్గర ఏమో అనుకున్నా. బాయ్స్ చెవులో పెట్టడానికి యూజ్ చేసాం. నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని.
ఓకే నెక్స్ట్ బేసిక్ గా ఫ్లవర్స్ అనేది తినడానికి యూస్ చేస్తాం క్యాలీఫ్లవర్ ఓకే ఒక్కడు కాలీఫ్లవర్ తినడానికి నెక్స్ట్ క్వశ్చన్ ఖర్చు బాగా పెరిగిపోయింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము చుట్టాలు వచ్చినప్పుడు ఖర్చులు బాగా అవుతాయి మరి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మా కొత్త కాపురం పెట్టినప్పుడు ఖర్చులు ఎక్కువైతే ఏ ఎందుకు అక్కర్లేదు పెళ్లిలో మనకి ఏమేం కావాలో ఇన్విటేషన్ కార్డ్ మీద ప్రింట్ చేయించేయాలి రెండు బీరువాలు ఆ రెండు తపేళాలు రెండు గ్రైండర్లు అన్ని వచ్చేస్తాయి అప్పుడు ఖర్చులే ఉండవు Okay, next question. Emo chappalemo ane elanti sandarbhallo antam. I'm not going to answer this bus, but I want to tell you something that you are sensational, unique, memorable anchor in Telugu film industry. Thank you very much. చెప్పండి పేషెంట్ ఐసీలో ఉన్నప్పుడు ఉంటాడో పోతాడో చెప్పలేము నువ్వు వెళ్ళి ఆడుతానో చెప్పాడు పోతాడు బస్ టైమింగ్స్ గురించి అడిగినప్పుడు చెప్పలేమని చెప్తాం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో హోస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ దొరికితే దొరకలేమని చెప్పలేము ఏంటి వకీల్ సాబా పెళ్ళెప్పుడు అని అడిగితే ఏం చెప్పలేకపోతాం ఏంటో అన్ని మనల్ని ఎప్పుడు అందరూ డౌట్లే అడుగుతారు కదా ఫస్ట్ ఏమో ఏం చదువుతున్నావు నెక్స్ట్ ఏంటి అంటే చెప్పలేము ఆ తర్వాత పెళ్ళి ఎప్పుడు అంటే చెప్పలేము పోనీ పెళ్ళి అయిపోయిన సుఖంగా ఉండొచ్చు అంటే పిల్లాడెప్పుడు ఓకే సో ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము కలెక్షన్ కింగ్ లో ఇవాళ సెటప్ సుమా హాస్పిటల్ నాకు తెలుసు నీకు ముందు నుంచే బ్రెయిన్ డామేజ్ అయిపోయి ఉంది అని రా పడుకో ఇక్కడ లేకపోతే డాక్టర్ ని పట్టుకొని 18 ఇయర్స్ చదివాను తెలుసా నేను మీరు చూసినట్టయితే ఇదే నా హాస్పిటల్ సుమా హాస్పిటల్ ఎలాంటి జబ్బులైనా నయం చేయబడతాయి కరోనా స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి కదా మీరు ధైర్యంగా ఉండొచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు మీకు ఎవరు లీడ్ లో ఉన్నారు ఇప్పుడు సుహాస్ ఓకే సుహాస్ ఏది ఒకసారి ఇక్కడికి వచ్చి కూర్చో ఎలా ఉంది బీపీ చెక్ చేద్దాం కాంపౌండర్ ఏ రారా జీతం తీసుకుంటున్నావు కదా శబాస్ 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 కట్టు సార్ కి కట్టు అక్కర్లే అంత అక్కర్లే ఊపిరి బాగా తీసుకోండి ఏంటండి అసలు కొట్టుకోవట్లేదు ఒక్క నిమిషం ఓకే నాట్ బ్యాడ్ 350/420 ఏరా సర్జరీకి రెడీ చెయ్యి ఏంటి తల్లపు సర్జరీ అన్ని రెడీ చేసి పెట్టు తర్వాత రామప్రసాద్ అనే పేషెంట్ వస్తాడు అమ్మా నీకు అంతా బానే ఉంది నో ప్రాబ్లం కూర్చో కూర్చో పర్వాలేదులే ఇంకా రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు అన్ని తర్వాత చేయిస్తాం కానీ ఇప్పుడు ప్రస్తుతం లీడ్ లో ఉన్నావు కదా నువ్వు వేరే పేషెంట్లు కూడా ఉన్నారు మన దగ్గర చాలా మంది వాళ్ళకి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి సో యాజ్ అ డాక్టర్ నా అడ్వైస్ ఏంటంటే ఒకళ్ళనొకళ్ళని ఎలిమినేట్ చేసేద్దాం సర్జరీ చేసి సో ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నావు ముందు ఏ క్వశ్చన్ ఇస్తావు ఆయనకి ఎటువంటి సందర్భాల్లో మనం బేరాలాడతాము ఎటువంటి సందర్భాల్లో మనం పువ్వులని ఉపయోగిస్తూ ఉంటాము ఖర్చు బాగా పెరిగిపోయింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము ఏమో చెప్పలేము అని ఎలాంటి సందర్భాల్లో అంటాం ఈ నాలుగు క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ ఇవ్వాలి క్వశ్చన్ కష్టమైంది కాదంటే మళ్ళీ నీకు సర్జరీ చేయాల్సిన అవసరం వచ్చేలా కష్టమైంది బెటర్ కాంపౌండర్ అక్కడ ఒకటో నంబర్ వార్డ్ లో వాళ్ళకి ఇంజక్షన్ ఇవ్వాలి వాళ్ళనే తీసేసుకొని నోట్లో వేసేసుకోమన్న మెడిసిన్ ఖర్చు బాగా పెరిగిపోయిందని ఎలాంటి సందర్భాల్లో అంటాం ఖర్చు బాగా పెరిగిపోయింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం ఓకే అయితే అది ఇచ్చారు కదా మీరు మీరు వెళ్ళిపోండి ఆయన్ని మేము చూసుకుంటాంగా రాగానే సర్జరీ ముందు చెకప్ చూసి అక్కర్లేదు పడుకోండి ఖర్చు బాగా పెరిగిపోయింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం అనేది క్వశ్చన్ ఒక్క నిమిషం షోల్డర్ 42 మేడం నీకు హాలుసినేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి బట్టలే కొడుతున్నారేమో ఏంటమ్మా కిడ్నీలో ఇన్ని స్టోన్స్ ఉన్నాయి ఒకటి మా ఇల్లు కట్టుకుని దాచుకున్నాను మీరు వస్తారంటారు
అలా దాచుకోకూడదు ఓకేనా, ఎందుకంటే అది కిడ్నీ లోంచి లివర్ లోకి వెళ్తుంది, లివర్ లోంచి హార్ట్ లోకి వెళ్ళి తర్వాత నీ ముక్కు లోంచి బయటకు వస్తుంది. It's a very dangerous situation. You are. Oh my God! इतने कार्यचंट का सर्जरी चाहिए ली. उधर नहीं. बाबू ने वो का पंजा स्था नो. एंटेंटे. निक फ्री का सर्जरी चेस्ता हूँ. कारी मूड आंसर्स करेक्ट का चेपेस्ते नो. कुछ कुछ. वो का पंजा आकर कुछ कुछ. अब्बा. एनो एकड़ पेटे सकड़ के लिपो. वार्ड नंबर 3 लो उन्हें 20 या पेशेंट की सालाइन सैरिक का एकड़ ले दो. ఖర్చు బాగా పెరిగిపోయింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, మీకు 5 అవకాశాలు ఉన్నాయి. ఈ స్టూడెంట్స్ చెప్పిన ఆన్సర్స్ కి దగ్గరగా చెప్తే మీకు సర్జరీ ఫ్రీ. మా దగ్గర మంచి ఆఫర్స్ ఉన్నాయండి, లంగ్ సర్జరీ కోసం వస్తే లివర్ కూడా చేసేస్తాం. మీరు ఇలా అంటారా, లంగ్స్ తెలియదు. సరే చెప్పండి, ఇప్పుడు ఏం చెప్తారు, ఖర్చు బాగా పెరిగిపోయింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఖర్చు బాగా పెరిగిపోయింది అంటే మరి నెలవగానే మనకు సాలరీ పెట్టిన తర్వాత ఇంట్లో ఖర్చులు పెరిగిన తర్వాత జనరల్ గా వైపుతాం అబ్బా, ఖర్చులు బాగా ఎక్కువైపోయాయి అంతా. అంటే ఏ విషయం లేదు, ఏదైనా ఒకటి చెప్పండి. ఇంట్లో వైపుతాం అంటాం. ఓకే, ఇంట్లో వైఫ్ తో అంటాము. ఒకసారి అది ఉందో లేదో చూడమ్మా. అక్కడ అనుకున్నట్టుగా జరగలేదు. ఇంకేం అనుకుంటున్నారు? షాపింగ్ వెళ్ళినప్పుడు. ఇది కరెక్ట్ అవ్వాలి మీకు, పాపం సర్జరీ ఫ్రీగా అవ్వకపోతే కష్టం కదా. అవును. సరే చూద్దాం. నెక్స్ట్. నేను ఏమైనా ఇక్కడ పెసరట్ ఉప్మాలు పూరీలు కుర్మా చేస్తున్నా అనుకుంటున్నారా? ఖర్చు బాగా పెరిగిపోయింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? నన్ను అడుగుతారు కదా మీరు. నాకు తెలుసు, చిన్నప్పుడు నీ కాలేజ్ కి వెళ్ళినప్పుడు మన కాలేజ్ ఫీజు కట్టడం ఎంత బాధపడ్డాడో. కాలేజ్ ఫీజు కట్టినప్పుడు మనకు ఖర్చులు బాగా పెరిగినా అనిపిస్తుంది. సర్జన్ ప్రసన్న ఒకసారి చూడండి. తెలివితేటర్ల పల్స్ చాలా తక్కువ కొట్టుకుంటుంది. తెలివితేటర్ల పల్స్ అంట? ఆటో పల్స్ బాగా కొట్టుకుంటుంది. ఆటో పల్స్ బాగా ఉందా? ఒక పంచే, ఇది కొంచెం ఆటో కాస్త నీకు లారీలోకి వెళ్తోంది. పొద్దున్న 2 టాబ్లెట్లు, రాత్రి 2 టాబ్లెట్లు వాడు తగ్గిపోతుంది. మన హెయిర్ ఫాల్ అవుట్ అవుతుంది మేడం బాగా. ఓకే, ఒక పంచే. ఇందాని చాలా పంచలు వేసానే. గుండు కొట్టిచ్చేసుకో, ఇక హెయిర్ ఫాల్ ఉండదుగా. నెక్స్ట్ ఇంకోటి చెప్పాలి కదా. నాకు ఇటుపక్క ప్లేస్ బాగా అటుపక్క వెళ్ళిపోదాం ఫిక్స్. కూర్చో. నాకు తెలియదు అనుకుంటున్నారా ఏంటి? బాగా తెలుసు నాకు, ఇంటి ఈఎంఐ కట్టుతున్నప్పుడు మనకి అనిపిస్తుంటది. ఓకే, ఖర్చు బాగా పెరిగి ఒక నిమిషం ఆగండి. కాదు అది కాదు. రైట్ రైట్. ఖర్చు బాగా పెరిగిపోయింది అని ఇంటి ఈఎంఐ కడుతున్నప్పుడు అంట. సర్జన్ ఒకసారి చూడండి. ఒక్క ఆన్సర్ చెప్తే చాలు, ఇంకెవ్వరిని వెళ్ళి కలవక్కర్లేదు, డైరెక్ట్ ఆపరేషన్. నాకు అర్థమైపోయింది. నా తెలియదు అనుకున్నారేంటి ఇది కూడా. ఇదిగో నీ కిడ్నీలో స్టోన్స్ 4 వచ్చాయి, 5 వస్తే కరెక్ట్ గా కజ్జికాయలు ఆడుకోవచ్చు. నెక్స్ట్ టైం కల్లా ఇంకొంచెం కాల్షియం డిపాజిట్స్ పెంచుకొని రావా. అబ్బా మంచి స్టోన్స్, బాగున్నాయి. 4 వస్తే మీరు ఏమన్నారు? ఒకటి తీస్తే 3 పెట్టి డాడీ ఆడుకోవచ్చు. నువ్వు ఇలా డాడీ మమ్మీ లాడే ఇవన్నీ తెచ్చుకున్నావు. సర్లే, నా రాళ్ళు నాకు ఇచ్చేయండి, నా కిడ్నీ రాళ్ళు నా ఇష్టం. పెట్ట పెట్ట. అక్కడ కిరాణా సామాన్లు కొనుక్కుంటాం అనిపిస్తుంది ఎక్కువ. కిరాణా సామాన్లు కొన్నప్పుడు ఓకే చూద్దాం, షాపింగ్ కిరాణా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని. అమ్మా ఇది కరెక్ట్ అయ్యేలాగా ఉంది, థియేటర్ రెడీ చేయి, ఇతనికి ఫ్రీగా సర్జరీ చేయాలి. అనెస్థిటిస్ట్ వచ్చాడా? ఇంకొకసారి చెప్పండి. అనెస్థిటిస్ట్ వచ్చాడా? లవర్ ని మెయింటైన్ చేసినప్పుడు ఖర్చులు బాగా పెరిగిపోయి అనిపిస్తుంది అండి. ఓకే చూద్దాం. చూడమ్మా నీకు ఫ్రీగా ఆపరేషన్ చేయాలనుకున్నాం కానీ. మేము చిన్నప్పుడు మేడం ఇలా 3 రాళ్ళు పెట్టుకోయ్. దాని తర్వాత ఒక రోజు ఇక్కడ పెట్టి అంతవరకు ఇలా ఇసిరి ఇలా వెళ్ళి బండి మెట్టుకోవచ్చు.
సరే ఇప్పటి వరకు మాట్లాడిన దానికి బిల్ అతని దగ్గర కొంచెం వసూలు చేసి పంపించమ్మా. నువ్వు గూగుల్ పే అయినా పేటిఎం అయినా చేసుకోవచ్చు. ఒకసారి ఆన్సర్స్ ఏంటో చూసేసేళ్ళు. ఇంట్లో జనాభా పెరిగినప్పుడు అంటే పిల్లలు పుట్టినప్పుడు లేకపోతే చుట్టాలు వచ్చినప్పుడు అలాంటప్పుడు అనిపిస్తుంది మనకి. సుహాస్ మొత్తానికి పేషెంట్ ని సర్జరీ లేకుండానే జనం మీద కొదిలేస్తున్నావు. వాళ్ళు ఏమైపోతారో ఏంటో. సరే అయితే వెళ్ళి ఒక పని చేయి. ఈ నాలుగు రాళ్ల తర్వాత ఇంకో నాలుగు వేసుకుని నాకు కనబడు. బ్యాంకులో వేస్తే వడ్డీ వస్తాయి కదా మేడం. ఊరుకో, మేము కొత్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాం, దానికి కావాలి మాకు. నెక్స్ట్ ఎవరు వీళ్ళల్లో? అంటే అమ్మాయి బదులు డైరెక్టరే ఆడతారు. హీరోయిన్? హీరోయిన్ లేదు. చూసారా ముందు నుంచి ఈయన హీరోయిన్ నే చూస్తున్నాడు. మహా మహా యా రండి. అంత బానే ఉంది మేడం నాకు. ఇట్స్ అమేజింగ్. అసలు ఆయన ప్రతి హెయిర్ స్టాండ్ లోనూ క్రియేటివిటీ క్రియేటివిటీ అని కొట్టుకుంటారు. నాకు రెండు వెంట్రుకలు ఇస్తారా? బ్లడ్ డొనేషన్ వరకు ఓకే, ఐ డొనేషన్ ఓకే, హెయిర్ డొనేషన్ జరగవమ్మా. ఒక్క రెండు వెంట్రుకలు ఇస్తే ఇటుపక్క ఇటుపక్క పెట్టుకుంటాం మేడం. అప్పుడు గుర్రానికి పిలికలు. మీరు ఈయనకి ఏం క్వశ్చన్ ఇస్తున్నారు? ఎటువంటి సందర్భాల్లో మనం బేరాలు ఆడతాము, ఎటువంటి సందర్భాల్లో మనం పువ్వులని ఉపయోగిస్తూ ఉంటాము, ఏమో చెప్పలేము అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? మీకు ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి? ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాయి. షో అయిన తర్వాత కొంచెం బీపీ వస్తామని భయంగా ఉంది మేడం. మీరు రిలాక్స్డ్ గా సెకండ్ క్వశ్చన్ కి. ఎటువంటి సందర్భాల్లో మనం పువ్వులని ఉపయోగిస్తూ ఉంటాము? దేవుడికి పూజ చేస్తున్నప్పుడు. పూజలు చేసినప్పుడు అది. క్రియేటివిటీ నిండిపోయింది. ఎవరైనా కలవడానికి వెళ్ళి శోభనం రాత్రి కూడా చెప్పేసి. చెప్పండి ఏంటిది? శోభనం రాత్రి. చూడరా ఉందా లేదా అని. ఏముండరా మన హాస్పిటల్ లో జరిగితే ఎప్పుడో పోయి ఉంటారు అందరూ. ఎన్ని సినిమాలు చూడలేదు. మీకు పెళ్ళయిందా? నాకు పెళ్ళలు, సింగిల్. అందుకే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏం కనిపించట్లేదు మీకు. ఇందాక స్కాన్ చేసాం, అప్పుడు బ్లడ్ టెస్ట్ లో కూడా పెద్ద కాంప్లికేషన్స్ ఏం కనిపించలేదు. ఎనక నుంచి మీ కాంపౌండర్ మొత్తం అన్ని చేసేస్తున్నాడు. మాదంతా హైటెక్ అండి. అసలు మేము సూది గుచ్చకుండానే మొత్తం తీసేసుకుంటూ ఉంటాం. ఇంకా ఏమనిపిస్తుంది మీకు? ఎలాంటి సందర్భాల్లో పువ్వులు వాడతారు? పేషెంట్ ని తీసుకురారా? మీరు ఆలోచిస్తూ ఉండండి. లోపు ఆలోచించే లోపు సర్జరీ. కొంచెం కొబ్బరి బట్టర మసాజ్ చేయాలి. బాబు ఆయిల్ మసాజా బాడీ మసాజా? మొత్తం మీకు మా సెంటర్ థాయ్ మసాజ్ సెంటర్ లాగా అనిపిస్తుందా? మళ్ళీ హాస్పిటల్. ఏంటమ్మా ప్రాబ్లం? ఏంటి? ఏం లేదా? ఏ లేపన ఏదో ఉండో చూడు. జ్వరంగా ఉందా? కొంచెమేగా, బాగా ఎక్కువైనప్పుడు రా. మరి ఏదోటి కవిత దూరంగా ఉండి చెప్పు. అక్క సుమక్క బుల్లితేర అగ్రతార చుక్క, నీ షో చూస్తాం ప్రతి శనివారం ఇంచక్క, నిన్ను కలవడానికి ఈ స్టేజ్ ఎక్క. కంగారులో మా ఫ్రెండ్ కాల్ తొక్క, వాడు అన్నాడు నీకేమన్నా తిక్క, ఎప్పటికైనా మా తిక్కకు లెక్క, మా వన్ అండ్ ఓన్లీ సుమక్క. బాగా చెప్పినందుకు ఇదిగో రామ్ ప్రసాద్ కిడ్నీలో రెండు స్టోన్లు నీకే. భూలపాతి ఉదయంగా కొండలైపోతాయి. ఈలోపు మీరు ఆలోచించే ఉండుంటారు. ఎవరైనా సత్కరించినప్పుడు. ఓకే, ఎవరైనా సత్కరించినప్పుడు పువ్వులు వేస్తారు. ఫెలిసిటేషన్స్ చూద్దాం. మీరు చెప్పింది అసలు క్రియేటివిటీ మామూలు లేదు మేడం. మామూలు వచ్చేస్తుంది బయటికి. ఒకసారి హెల్ప్ చేయవా మైక్. మైక్ అదే పెడతాను నేను మేడం. ఆయన ఎందుకు, ఆయన ఇందాక ఏదో ఒకటి ఉంటుందిలే చూడండి, చొక్క అయిపోయా. యాక్చువల్ మేడం ఒకటి చెప్పరా మేడం, మహా జోనర్ నేను సెట్ అవ్వను, కానీ నా మీద అభిమానంతో ప్రేమతో నన్ను తీసుకున్నాడు సినిమాలో. దిష్టి తగలకుండా ఉండడానికి సినిమాకి నీలాంటి వాడు ఒకటి అవసరం.
పోలే 100 పంచులు వేసావు 2 పంచులు మనం తింటే తప్పే ఉంది. యాక్చువల్లీ తీసుకున్న తర్వాత ఈ క్యారెక్టర్ కి మనోడే క్యారెక్టర్ నా ఫీలింగ్ వచ్చింది నాకు. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు మేడం. పని పాటలనే ఒక ఉంటాడు కదండి ఒరిజినల్ క్యారెక్టర్. ఒరిజినల్ గా ఇంకా బెటర్ ఉంటుంది మేడం దాంట్లో. ఓకే సుహాస్ ఇప్పుడు చూసావుగా మరి ఆయన నిన్ను ఎలిమినేట్ చేసేశారు. ఐఎమ్ సారీ సుహాస్. ఒక 5 నిమిషాలు ముందు వచ్చి ఉంటే బతికేవాడు. ఆడు వచ్చి బాగుంటే మీరే లేటుగా వచ్చారు. ఓ ఇప్పుడు మీరు ఈయనని ఎలిమినేట్ చేయాలి. రండి కూర్చోండి. ఇలాంటి జోక్ ఉంటుంది మేడం జబర్దస్త్లోనే. అక్కర్లేదు అక్కర్లేదు. ఎవరికి ఎక్కడ పెట్టాలో సినిమా రిలీజ్ కన్నా ముందు టెన్షనా? ఎందుకు బాగా చేశారుగా బాగా వస్తుంది. ఎందుకు ఇప్పుడు ఇంకా టెన్షన్ పడ్డం? ఎంత కొట్టుకుంటుంది తెలుసా అసలు 1116. ఇలా టెన్షన్ పడద్దు ఓకేనా? ఈ రెండు రాళ్ళు ఇట్లా అనుకుంటూ ఉండండి. ఇప్పుడు ఏ క్వశ్చన్ ఇస్తారు ఈయనకి? ఎటువంటి సందర్భాల్లో మనం బేరాలు ఆడతాము, ఏం చెప్పలేము అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఏమో చెప్పలేము అంటుంది. ఏమో చెప్పలేము అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఎవరికైనా సీరియస్ యాక్సిడెంట్ అయ్యి మేడం మన హాస్పిటల్ చేస్తాం కదా ఎక్కువ, ఏమో చెప్పలేము. మా హాస్పిటల్ ఎట్లాంటిదో మీకు తెలుసా? అసలు చిన్న వేలు నొప్పితో వచ్చినా సరే అన్ని టెస్ట్లు చేసి చేయి తీసేస్తారు. యా చెప్పండి మీ ఆన్సర్ ఏంటి? క్రిటికల్ కేసెస్ కండిషన్ ఉన్నప్పుడు ఏం చెప్పలేము. అంటే హాస్పిటల్లోనేనా? యా. ఓకే చూద్దాం. అంటే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎలా రాసావు అంటే ఏమో చెప్పలేము. స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలా రాసావు అని అడిగితే ఏంటో చెప్పలేము అన్నారు. పేషెంట్ అమ్మా కూర్చోమ్మా. అమ్మాయి కాంపౌండ్ ఇంటర్వ్యూకి వచ్చింది మేడం. ఏమ్మా పేషెంట్ కాదా? కాదు మేడం. నర్సా? నర్స్ కి ఇంటర్వ్యూ. మరి చెప్పొద్దా ముందే? కాస్త ఉండుంటే తల తీసేసేదాన్ని. పక్కడో పక్కడో రౌండ్ ఇవాళ ఎవరు ఆడబోతున్నారు? సర్జరీ ఎవరికి ఫ్రీ? ఫ్రైడే సినిమా చూసి వచ్చి కొంతమంది రివ్యూ ఏంట్రా అంటే ఇంకా తెలియదు చెప్పలేము రా అన్న టైప్ లో సినిమా రివ్యూ తెలియదు. ఓకే చూద్దాం. ఏంటి కంప్లైంట్ కూర్చో. ప్రాబ్లం ఏంటి? వీళ్ళందరూ టైం కి రావట్లేదు. నర్స్ వాళ్ళందరూ కూర్చో ఒకసారి. మేడం ఏమన్నారు? అనమన్నా మీరు? అనమన్నా అమ్మ ఇంగ్లీష్ మీడియం. నా చెవులో పెట్టండి మేడం. ఎలా అనిపిస్తుంది అమ్మా నీకు? ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు బాగుందా? ఏమైనా వినిపిస్తున్నాయా? ఈ వేళలో చేస్తూ ఉంటా. ఓకే పాట ఓకేనా? ఓకే ఒక నిమిషం అమ్మా. మీరు ముందు బ్యూటీషన్ మేడం. ఓకేనమ్మా నీకు సారీ కానీ చెప్పొచ్చో చెప్పకూడదు చిన్న ప్రాబ్లం వచ్చింది. ఐబ్రోస్ ప్రాబ్లం. ఏదైనా ఒకటి తీసేయాల్సి వస్తుంది. ఓకేనా? మా చెల్లికి ఒక ఐబ్రో తీసేస్తారా? ఏంటి చెల్లె? నా ఐబ్రో ఇచ్చేస్తాను మేడం తీసి పెట్టి. తీసేయండి మేడం. చూడమ్మా మీ అమ్మ నాన్న అడిగి మళ్ళీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని రా ఓకేనా? ఫీజు కట్టేసేయ్. రే ఏంట్రా అక్కడ నుంచి అందరు చేస్తాను అంటున్నారు, చేస్తున్నారు లేదో చూడు కనుక్కో. చెప్పండి. బస్సులు ట్రైన్లు టైం కి వస్తున్నాయో లేదో అన్నప్పుడు చూద్దాము. ఏమో చెప్పలేము. బస్సులు ట్రైన్లు ఇవన్నీ మొత్తానికి సుమా హాస్పిటల్లో ఈ రోజు ఫ్రీ సర్జరీకి. నేను డబ్బులు ఇచ్చేస్తాను సర్జరీ వదిలేండి. ఏ డబ్బులు ఇచ్చేస్తారంట సార్? ఆ బెడ్ నంబర్ 3-4 వాళ్ళని వదిలే. పక్కడ
పకడో పకడో రౌండ్ కూడా మీరే ఆడబోతున్నారు. లాస్ట్ రౌండ్ అదే ఆ సామాన్లు కింద పడిపోతుంటాయి. బీపీ బాగా పెరిగే అవకాశం ఉంది. 1116 మెయింటైన్ చేయండి. ఓకేనా? లాస్ట్ రౌండ్ పకడో 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 పకడో. సో ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 236,000. ఫుల్ గా విన్ అయితే గెలుచుకునేది 1,180,000. మిస్ అయినట్టయితే వచ్చేది 1,18,000. సో మేము క్వశ్చన్స్ అడుగుతాము. ఈ బెల్ట్ దాని మీద ఉండే సామాన్లు కూడా అలాగే కదులుతాయి. వాక్యూమ్ క్లీనర్, వాటర్ ప్యూరిఫైయర్, టేబుల్, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, డబ్బులు అన్ని కరెక్ట్ ఆన్సర్ చెప్తే 5 సెకండ్లు ఆగుతుంది, లేకపోతే కింద పడి పగిలిపోతుంది. పది క్వశ్చన్స్ మీరు 7 కరెక్ట్ చెప్తే చాలు. మనం టాపిక్స్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, దేశం రాజధాని, హీరో మొదటి సినిమా, ఎడారి దేశం పేరు, పొలిటీషియన్ పుట్టిన స్థలము, దేవుళ్ళు వాళ్ళ పిల్లలు, రాజులు పరిపాలించిన ప్రాంతము, హీరో భార్య పేరు. హీరో మొదటి సినిమా. సో నేను హీరో పేరు చెప్తాను, మీరు ఆ హీరో నటించిన మొదటి సినిమా చెప్పాలి. ఓకేనా? ఓకే, రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నాని, రైట్ ఆన్సర్. వరుణ్ తేజ్. నేను చేసింది ముకుంద. రైట్ ఆన్సర్. రామ్. రామ్ ఒకసారి ఆగండి, పట్టుకొచ్చా. దేవదాస్. రైట్ ఆన్సర్. ప్రభాస్. ప్రభాస్. ఈశ్వర్. రైట్ ఆన్సర్. నితిన్. నితిన్ జయో. రైట్ ఆన్సర్. రామ్చరణ్. చిరుత. రైట్ ఆన్సర్. మీరు చెప్తున్నా పడిపోతుంది. నాగ చైతన్య. నాగ చైతన్య చెప్తా, నాగండి ప్లీజ్. జోష్. ఏంటి అంటే అల్లు అర్జున్, గంగోత్రి, వరుణ్ సందేశ్, హ్యాపీ డేస్. అంతే. సో వెళ్లే ముందు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. 11,80,000. ఈ సినిమాలో ఒక ఒక కామన్ పాయింట్ ఉందబ్బా, డైరెక్టర్ కి హీరోకి జుట్టు చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ క్యాష్. అంటల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్. థ్యాంక్ యూ.